జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంతర్గం రాజమొగిలి ఉంగరం గుర్తు తన ప్రత్యర్థిపై 168 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఉప సర్పంచ్గా తిరుపతి రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు బాధ సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ చెల్లనారాయణ రెడ్డి సర్పంచ్గా గెలుపొందిన అంతర్గం రాజమొగిలిని మరియు ఉప సర్పంచ్గా ఎన్నికైన తిరుపతిని అభినందించారు. అనంతరం సర్పంచ్ రాజమౌళి మాట్లాడుతూ, నన్ను గెలిపించినందుకు చిన్నపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, అశోక్, రాజేందర్, రాజేందర్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు జరగబోయే రోజు నుంచి నా గ్రామంలో మంచి అభివృద్ధి చేసి వేల వాళ్ళ ప్రజలందరూ నేను ఉంటూ ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నాందు మాజీ సర్పంచ్ గారు విన్నట్టు ఉంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను నిర్ణయించుకొని ఈరోజు ప్రజలకు ఇప్పటిలాగా మా బాధ్యత వరకు అంతకన్నా ఇంకా డబల్ చేయాలని డిసైడ్ అయ్యి నేను చేయాలనుకుంటున్నాను. జరిగినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అంతర్గం రాజమౌళి గారిని ఈ చిదినపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఈ చిదినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ములందరికీ ఈ ఈ గ్రామ పంచాయతీ రైతులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిదినపల్లి గ్రామ పంచాయతీకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు కలిగిన గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీని ఇదే కంటిన్యూవేషన్ లో మా సోదరుడు అంతర్గం రాజమౌళి మీద ఈ ప్రాంత ప్రజలు ఉంచిన నమ్మలిందించి ఈ గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధికి గౌరవ తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఈ రోజు నాడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఈ గ్రామ పంచాయతీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి గల కారణం టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ ఉన్న గ్రామంలో వారు కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో మన పార్టీ అభ్యర్థి ఉన్నప్పుడే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీ ప్రజలు విశ్వసించినందులో కూడా నేను ఈ గ్రామ పంచాయతీ. ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి వీకే న్యూస్. నమస్కారం.